రోజు జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాక ముందు పాదయాత్ర సమయంలో నేను అధికారంలోకి రాగానే ఏదైతే హామీలు ఇస్తానని చెప్పి నవరత్నాల పేరుతో ప్రారంభించారో నవరత్నాలే కాకుండా అంతకన్నా ఎక్కువగా ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కోసం ప్రజానికి కోసం కార్యక్రమాలు చేస్తానని చెప్పి అందరూ చెప్తున్నా ముఖ్యంగా నిన్న చాలా మంది పెద్దలు చెప్పారు జగన్ మోహన్ రెడ్డి గారికి ఇదివరకు కాపులు అంటే కేవలం ఒక పార్టీకి ఓట్ బ్యాంక్ గా చేసుకునేవారు కానీ మాకేమీ చేసేవారు కాదు అని చెప్పని నిన్న కొంతమంది పెద్దలు చెప్పి నిజమైన నాయకుడిగా మాట ఇచ్చిన నాయకుడిగా మమ్మల్ని ఓట్ బ్యాంక్ రాజకీయాలు కాకుండా మీ సొంత కుటుంబ సభ్యులలాగా మమ్మల్ని చూస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి గారు అని చెప్పని అనేక మంది జిల్లా మహిళలు నిన్న జగన్ మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పడం జరిగింది ఈ రోజు ప్రతి సంవత్సరం గారా 40 నుంచి 60 లోపు వయసున్న మహిళలకు ఈ రోజు 15000 రూపాయలు కాపు నేస్తం కింద ఇస్తం జరుగుతంది ఇక్కడ ఎంతో మంది మహిళలు వచ్చారు జగన్ గారికి ధన్యవాదాలు చెప్పడానికి అదే విధంగా వాళ్ళ డబ్బులు గారు తీసుకొచ్చి ఈ రోజు మనందరం గారు చూపిస్తం జరుగుతంది అమ్మ ఒడి కార్యక్రమం గానే ఉంది కాపు నేస్తం గానే ఉంది వాహన మిత్రకు గానే ఉంది అదే విధంగా రజకులకు నాయి బ్రాహ్మణులకు చేనేతాలకు టైలర్స్ కి వీళ్ళందరికి గారా అన్ని కులాల వాళ్ళకి అన్ని మతాల వాళ్ళకి న్యాయం చేస్తంది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పని అదే విధంగా మహిళలకు గానే ఉంది వృద్ధులకు గానే ఉంది రేపు 1వ తారీఖు నుంచి పెన్షన్ 2250 నుంచి 2500 పెంచబోతున్నాం ఈ విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం।